రాజగోపాల్ రెడ్డి సార్ రాజీనామా చేయగానే మీ సేవా సెంటర్లకు లైన్లు కట్టిండ్రు. దరఖాస్తుల మీద దరఖాస్తులు వస్తుంటే ఆఫీసర్లే పరిచయం అయినరట. గిన్నిగానం వస్తున్నాయి ఏందని 25 వేల మంది కొత్త ఓటర్లు మోపోయినరట. మళ్ళా 2 వేల మంది 3 వేల మంది పోని 10 వేల మంది ఒకటేసారి మీరు ఇక్కడ 25 వేల మంది ఓట్లు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓట్లు? బీజేపీ అయితే సీదా హైకోర్టులనే కేసేసిండ్రు దొంగోట్లు పుట్టించిర్రని. 2 నెలలకెళ్లి కొత్తగా ఎందరు అప్లికేషన్లు పెట్టిర్రో, రేపు వివరాలు ఇవ్వాలని ఆర్డర్ వేసింది కోర్టు. అట్లనే ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘంలో సుతా ఫిర్యాదు అయినరు. గతంలో ఎప్పుడు కూడా 2 వేల ఓట్ల కన్నా పై ఎప్పుడు కూడా నమోదు కాలేదు. ప్రతి ఎన్నిక ఎలక్షన్స్ లో ఇది ఓడిపోతారని చెప్పేసి దొంగ ఓట్లని నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేసింది. కొత్తగా ఓటుకు వచ్చిన వాళ్ళు, ఏరే ఊర్లకు బతకబోయి వచ్చిన వాళ్ళు 5 వేలు కాదంటే 10 వేలు ఉంటుండొచ్చు. మరి 25 వేల మంది ఎవరనేది పబ్లిక్ కే తెలుస్తలేదట. ఎవరు మీరంతా అని అడిగితే మా ముత్తాతది మునుగోడే అంటుర్రట. ఓట్లున్న కాడ ఓటర్ కార్డు తీయుర్రి, మస్తు పైసలు వస్తాయి, అంత మేము చూసుకుంటామని ఏరే నియోజకవర్గాలకు వెళ్లి కూడా రప్పిస్తుర్రట. ఓటుకు 10 వేలు ఇస్తారని ప్రచారం అయితే నడుస్తుంది. మళ్ళా 3 పార్టీలు ఇస్తే 30 వేలు, మీదికెళ్లి దావతులు విందు భోజనాలు. ఓట్లున్న కాడ మర్యాదలే అలాగుంటాయే. అదేందో గాని ఏడ ఉపయోగానికి వచ్చినా దొంగోట్లు పుడుతున్నాయి. మరి మునుగోళ్ల కోర్టు ఏం చేస్తుందో, ఎన్నికల సంఘం ఏం చేస్తుందో గాని ఏలికి ఇంకంటే దాకా ఓటర్లకైతే దినాం పండుగే.